తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ సాయంకాల సమయమున పరిశుద్ధ కుటుంబ ఆరాధనలో ఈ రీతిగా పాల్గొనుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయము ఈ సహవాసము ఈ అవకాశమును బట్టి దేవాది దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే నామములో ఈ రకముగా ప్రతి సాయంకాలము 8 గంటలకు నేను మాతో పాటు ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్లో సహాయము చేస్తూ ఉన్నటువంటి బిడ్డలందరితో కూడా కలిసి ప్రతి దినము ఈ రకముగా ప్రార్థనలో పాల్గొనుటకు దేవుడు మనకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి దేవాది దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతిరోజు సాయంకాలము జరిగే ఈ ఆరాధనలో మీరు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకొనగలరని సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘము పాస్టరేట్ అంతటి పక్షమున మీకు ఆహ్వానము తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థించుదము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిలవేలలా ప్రధాన దూతలతో పొగడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా దయగల మా దేవా, మీ ఘనమైన మీ శ్రేష్టమైన మీ ప్రశస్తమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల సమయమున ఈ భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి ఈ పాండమిక్ పీరియడ్లో అయోమయ పరిస్థితులలో నివసిస్తూ ఉన్నటువంటి మేము, ఇదిగో దేవా ప్రతి దినము సాయంకాలము 8 గంటలకు మా కుటుంబముతో కూడా కలిసి నీ ప్రియ పరిశుద్ధ సేవకులతోనూ నాయకులతోనూ తోటి విశ్వాసులతో కలిసి ఈ ఆరాధనలో పాల్గొనుటకు మీరు మాకిచ్చిన ఈ సమయము ఈ సహవాసము ఈ అవకాశమును బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా ప్రార్థనల ద్వారా వాక్యము ద్వారా ఇదిగో నా దేవా మీ నామమును గణపరుస్తూ ఉండగా ఈ కూడికను నీ కృపలో దీవించి మా కుటుంబాలకు మేలుకరమైనదిగా నీవే అనుగ్రహించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కూడా కలిసి దేవుని నామమును మహిమపరచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 435వ కీర్తన, యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా అన్నగాడా అనే కీర్తన పాడుచు ఈ సాయంకాల సమయమున కుటుంబ ఆరాధనను ప్రారంభించుకుందాము. Oh.
రీతిగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 629వ కీర్తన ఆనంద యాత్ర. ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. కుటుంబం అంతా కూడా కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ, చిన్నబిడ్డలు అక్కడ మీతో ఉన్నట్లయితే, పెద్దవారు మీతో ఉన్నట్లయితే, అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుడు ఈ ఆనంద యాత్రలో మనల్ని నడిపిస్తున్న విధానమును బట్టి ఆయనకు మహిమ కలగాలని కుటుంబం అంతా కలిసి ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాము. 629వ కీర్తన. ఆనంద యాత్ర
వేల కొలదిగా కూలినను కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను కృపా వాక్యము నాకు సాక్షులామై కృపా వాక్యము నాకు సాక్షులామై కృప వెంబడి కృప పొందేదము కృప వెంబడి కృప పొందేదము ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసనం ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసనం ఆత్మనంద పరితూలమై ఆత్మనంద పరితూలమై ఆగమన కాంక్షతో సాగే ఆగమన కాంక్షతో సాగే ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబుల్ పాఠము నిర్గమకాండము 25వ అధ్యాయము 10-11 వచనాలు ఈ సమయమున మనము చదువుకుందాము. నిర్గమకాండము 25వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువగా దయతో గమనించండి. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దానిమీద మెలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను, దానిమీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము ఈ రకముగా మీతో కూడా కలిసి పరిశుద్ధ కుటుంబ ఆరాధనలో పాల్గొనుచు దేవుని నామమును స్తుతించుటకు దేవాది దేవుడు మనకిచ్చిన ఈ సహవాసమును బట్టి ఈ అవకాశమును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ మరి ఒకసారి ఈ వాక్య ధ్యానములోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రాజైన సొలొమోను కుమారుడగు రెహబాము అతని పరిపాలనలో అనగా క్రీస్తుకు పూర్వము 930వ సంవత్సరములో ఈ రాజు యొక్క మూర్ఖత్వాన్ని బట్టి ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా చీలిపోయినారు. నిన్నటి దినమున నేను మీకు జ్ఞాపకం చేసినాను. దక్షిణ రాజ్యము పేరు యూదా, దాని యొక్క మొదటి రాజు రెహబాము. ఉత్తర రాజ్యము పేరు ఇశ్రాయేలు, దాని యొక్క మొదటి రాజు పేరు యెరోబాము. ఈ రకంగా వారిద్దరు కూడా 2 రాజ్యాలుగా ఏర్పడిన తర్వాత ఈ చీలికలను ఒకటి చేయడానికి, ఐక్యపరచడానికి,
ఐక్యపరిచేటటువంటి క్రమములో దేవుడైన యెహోవా ఎహెజ్కేలు ప్రవక్త కాలములో అనగా దాదాపు 350 సంవత్సరాల వేరుపాటు తరువాత అనగా క్రీస్తుకు పూర్వము 590వ సంవత్సరములో వీరిద్దరిని ఒకటి చేయుటకు దేవుడైనటువంటి యెహోవా వారి నిమిత్తమై ప్రయత్నించినట్లుగా వారిని ఒకటి చేసినట్లుగా మనము చూస్తాము. అయితే ఇందులో దేవుడైన యెహోవా వాడిన పరికరము అతడు వాడిన ఒక వస్తువు ఈ విడిపోయినటువంటి రెండుగా చీలిపోయినటువంటి యూదా రాజ్యము ఇశ్రాయేలు రాజ్యము వీరిద్దరిని కూడా ఐక్యపరిచేటటువంటి సందర్భములో దేవుడైనటువంటి యెహోవా ఎహెజ్కేలు ప్రవక్త గారితో మాట్లాడుతూ 37వ అధ్యాయము 15వ వచనములో రెండు కర్రలను తీసుకొని రమ్మంటాడు. ఈ రెండు కర్రలను కట్టి ఒకటి చేస్తూ ఒక సాదృశ్యముగా వాడుతూ ఇదే రీతిగా ఇశ్రాయేలును యూదాను ఈ దక్షిణ ఉత్తర రాజ్యములను నేను ఐక్యపరుస్తాను అనడానికి సూచనగా కర్రలు వాడినట్లుగా మనము నిన్నటి దినమున చూస్తున్నాము. కర్రలు పరిశుద్ధ గ్రంథములో వాడబడుతూ ఉండగా మొట్టమొదటిది జీవము గల సమస్త జీవరాశులకు పునర్జీవము పోసినటువంటిది కర్రనే అనేటటువంటి విషయము నిన్నటి సాయంకాలము మనము ధ్యానించినాము. జీవము గల సమస్తము నోవాహు ద్వారా చేయబడిన ఆ పడవలో, ఆ కర్రతో చేయబడిన పడవలో సర్వ సృష్టిలో ఉన్నటువంటి ఈ ఆ జీవము గల సమస్త జీవరాశులు అందులో దాచిపెట్టబడి అవి పునర్జీవాన్ని పొందుకున్నట్లుగా నిన్నటి దినమున మనము చూసినాము. రెండవది ఈ కర్ర యొక్క ప్రాధాన్యత పరిశుద్ధ గ్రంథములో ఏమనగా నిబంధనకు సూచనగా ఇదిగో వాడబడినటువంటి కర్రగా మనము చూస్తూ ఉంటాము. దేవుని యొక్క నిత్యమైనటువంటి ప్రసన్నత తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో నిత్యము ఉంటూ ఉంది అనడానికి వారితో ఒక సూచనగా ఈ తుమ్మకర్రతో చేయబడినటువంటి మందసమును, ద ఆర్క్ ఆఫ్ కవనెంట్, నిబంధన మందసమును దేవుడైనటువంటి యెహోవా కోరుకున్నట్లుగా మనము చూస్తాము. నిర్గమ కాండము 25వ అధ్యాయము 10వ వచనములో ఏమని అక్కడ ప్రస్తావిస్తారంటే వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను అనేటటువంటి ఆ మాట అక్కడ దేవుడైన యెహోవా వాడినట్లుగా మనము గమనిస్తాము. ఈ నిబంధన మందసములోనికి దేవుని యొక్క ప్రసన్నత రాక మునుపు దేవుడు తన ప్రజలతో మాట్లాడాలి అన్న, తన ప్రజలను కలుసుకోవాలి అని తలపెట్టిన పర్వతముల మీద ఆయన తన ప్రజలతో కలుసుకున్నట్లుగా పర్వతముల మీద తన ప్రజలతో తన యొక్క ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనము పాత నిబంధనలో చూస్తాము. జాగ్రత్తగా వినండి, దేవుడు మార్చినటువంటి స్థలాలు మొట్టమొదటిదిగా ఎవరైనా భక్తులు దేవునిని కలుసుకోవాలి అంటే దేవుడు పర్వతముల మీద అందుబాటులో ఉన్నట్లుగా పాత నిబంధనలో మనము చూస్తాము. అందుకోసమే పాత నిబంధనలో మనము చాలా పర్వతాలను గురించి పదే పదే వింటూ ఉంటాము. ఒకటి హెబ్రోను పర్వతము, అరారతు పర్వతము, మోరియా పర్వతము, నెబో పర్వతము, హెర్మోను పర్వతము, సీనాయి పర్వతము. ఈ పర్వతాలు చాలా సందర్భాలలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనము దేవాలయములోనికి వెళ్తూ ఇది దేవుని యొక్క ఆలయము,
దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క స్వస్థత కార్యములు, దేవుని నామములో మేము దీవించబడే స్థలము అని మనం ఏ రకముగా దేవాలయమును ఒక పరిశుద్ధమైన స్థలముగా చూస్తూ ఉన్నామో, పాత నిబంధనలో దేవుడు పర్వతముల మీద తన ప్రజలతో మాట్లాడినట్లుగా, దర్శనమిచ్చినట్లుగా మనము ముఖ్యముగా ఆది కాండము నిర్గమ కాండములో మనము చూస్తూ ఉంటాము. సీనాయి పర్వతము మీదకి దేవుడైనటువంటి యెహోవా తనను పిలుచుకుంటారు. అక్కడికి మోషేను సీనాయి పర్వతం మీదకి దేవుడు పిలుస్తాడు. ఒకవేళ మనము పరిశుద్ధ గ్రంథములో చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎన్ని సందర్భాలలో మోషే సీనాయి పర్వతము మీదకి వెళ్ళినాడు అని ఒకవేళ మనము ప్రశ్నించినట్లయితే ఎవరైనా చెప్పగలుగుతారా అండి? బహుశా మీరు చెప్పొచ్చు, పరిశుద్ధ గ్రంథములో నుండి మీరు రెండు అనవచ్చు, లేదా మూడు సార్లు, లేదా నాలుగు సందర్భాలలో. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞ మేరకు మోషే భక్తుడు మూడు సందర్భాలు, మనము నిర్గమ కాండము 19వ అధ్యాయము, ఒకవేళ మీలో ఎవరైనా రెఫరెన్స్ను రాసుకోవాలనుకుంటే ఈ విషయము మీరు దయతో చూడండి. నిర్గమ కాండము 19వ అధ్యాయము 3వ వచనములో ఒకసారి పైకి వెళ్తారు, మళ్ళా కిందికి వస్తారు. నిర్గమ కాండము 19వ అధ్యాయము 8వ వచనములోను, నిర్గమ కాండము 19వ అధ్యాయము 20వ వచనములోను మూడు సందర్భాలలో దేవుడైనటువంటి యెహోవా మోషే ఆ నాయకుణ్ణి పర్వతము మీదికి పిలిచినారు. ఇది నిర్గమ కాండములో 19వ అధ్యాయములో రచింపబడినటువంటి వాస్తవాలు. కాకపోతే ఈ మూడు మాత్రమే కాకుండా మనము ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే నిర్గమ కాండము 24వ అధ్యాయము 18వ వచనములో ఇప్పుడు మనము చూస్తాము ఏమిటి అంటే, రెండు పలకలు తీసుకొని వచ్చినారు, మరియు ప్రజలు విగ్రహ ఆరాధనను చూసి వాటిని అక్కడ మోషే కోపముతో పగలగొట్టినట్లుగా మనము ఇక్కడ నిర్గమ కాండము 24వ అధ్యాయములో మనము ఇక్కడ ప్రస్తావించబడ్డట్లుగా మనము చూస్తాము. 18వ వచనములో ఏమని వ్రాసినారంటే, అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. ఆ పిదప మనము గమనిస్తాము నిర్గమ కాండము 32వ అధ్యాయము 19వ వచనములో, మరి యొక్క సందర్భములో అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టినట్లుగా మనం చూస్తాము. ఎప్పుడైతే మోషే దేవునిని కలుసుకోవడానికి పర్వతము మీదకి వెళ్ళినాడో, అతడు రావటము తడవు చేసినప్పుడు అహరోను మీదకి ప్రజలు అతని మీద బలత్కారం చేసి భయపెట్టించి అతని మీది మీదికి పరుగులు తీసి మాకు ఒక బంగారు తూడను చేయు, అదే మా దేవుడు, అదే మా దేవత అని అతని మీద వారు కోపముతో వారు ప్రవర్తిస్తారు. నిర్గమ కాండము 32వ అధ్యాయము 15, 16, 17 వచనాలలో దేవుని ద్వారా వ్రాయబడినటువంటి ఆ పలకలు మోషే తీసుకొని వచ్చిన తర్వాత ఈ విగ్రహ ఆరాధనను చూసి ఆ కోపాన్ని అతడు తట్టుకోలేక వాటిని పగులగొట్టినట్లుగా మనము చూస్తాము. 4వ సందర్భము. 5వ సందర్భములో నిర్గమ కాండము 32వ అధ్యాయము 30, 31 వచనములో, మరి యొక్క సందర్భములో దేవుడైనటువంటి యెహోవాతో వారు దేవుని యొక్క యెహోవా ఆజ్ఞ మేరకు ఆ కొండ మీదికి వెళ్ళినట్లుగా మనము చూస్తాము. మరియు 6వ సందర్భములో నిర్గమ కాండము 34వ అధ్యాయము 1 వచనాలలో దేవుడైనటువంటి యెహోవా
ఏమని ప్రస్తావిస్తారంటే మొదటి వచనములో మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను అనే మాట వార్తారు. అనగా ఈ మాట వ్రాస్తూ నాలుగవ వచనములో దేవుడైన యెహోవా ఏమంటారంటే, నీవు తిరిగి సీనాయి పర్వతము మీదికి నా యుద్ధకు రా. ఇన్ని రోజులు మరి మీరు నేను మనకు ఉన్నటువంటి ఈ బిబ్లికల్ నాలెడ్జ్ ప్రకారము మోషే బహుశా సీనాయి పర్వతం మీదకి ఒక్కటి లేదా రెండు సందర్భాలలో వెళ్ళినారని ఒకవేళ మనం అనుకున్నామేమో. నేను కూడా అనుకున్నాను. వాక్య ధ్యానము చేస్తూ అందులో లోతైన విషయాలను ఎప్పుడైతే చదవడానికి ప్రయత్నిస్తూ ఉండగా నాకు అందినటువంటి ఈ వాస్తవాలు, ఆరు సందర్భాలలో ఇక్కడ మోషే దేవుడైన యెహోవాను కలవడానికి పర్వతము మీదికి, సీనాయి పర్వతం మీదికి వారు వెళ్ళినట్లుగా మనము చూస్తాము. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, మీలో కూడా అనేకులు ఈ యెరూషలేం ట్రిప్నకు వెళ్ళి ఉండి ఉండవచ్చు. మేము కూడా 2018 వెళ్ళినాము, కానీ ఎప్పుడైతే ఆ సీనాయి పర్వతాన్ని చూసినామో, మధ్యరాత్రి వేళ సీనాయి పర్వతం మీదకి ఎక్కాలి, అది చాలా ఎత్తైన పర్వతము అని ఎప్పుడైతే అక్కడ మాకు వివరింపబడినదో, వెళ్ళినటువంటి వారిలో దాదాపు ఒక 5 లేదా 6 మాత్రమే పైకి వెళ్ళగలిగినారు. నేనైతే వెళ్ళలేదండి, భయపడ్డాను ఆ కొండను చూసి. దానికి ముందు ట్రిప్పులో వెళ్ళినటువంటి వారిలో మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సోలమన్ రాజ్ తండ్రి గారు, తల్లిగారు, వారిద్దరు కూడా ఆ సీనాయి పర్వతము మీద వారి యొక్క పాదములను మోపి మోషేకు దేవుడిచ్చినటువంటి ఆ 10 ప్రాంతములో సంఘము కొరకు, అధ్యక్ష మండలము కొరకు వారు దేవుని నామములో ప్రార్థన చేస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. 6 అక్కడ దేవుడైనటువంటి యెహోవా మోషే గారిని పిలిచినట్లుగా మనము చూస్తాము. ఇది ధ్యానిస్తూ ఉండగా నాకు గుర్తుకు వస్తూ ఉన్నటువంటి మరికొన్ని ప్రాముఖ్యమైన అంశాలు. 6 వెళ్ళినాడు అన్నప్పుడు బైబిల్లో 6 అనే పదము మనకు కొన్ని సందర్భాలలో కనబడుతుంది. ఒకటి, దేవుడు 6 సృష్టిని చేసినాడు. దేవుడైనటువంటి ఆ యెహోవా 7వ విశ్రాంతిని తీసుకున్నాడు. 6 సృష్టి కార్యము జరిగించినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన పరిచర్యను ప్రారంభిస్తూ ఉండగా 6 నింపబడినటువంటి నీటిని వారు ద్రాక్షరసముగా మార్చినారు. 6 సందర్భం వచ్చినప్పుడు, ఇదే మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఈ యొక్క వాక్య ధ్యానం చేస్తూ ఉండగా 6 మీద 6 నేను మీతో కూడా కలిసి వాక్య ధ్యానము చేస్తాను. ఒక్కొక్క రాతి బాణ దేనిని అది ఆ జ్ఞాపకము చేస్తూ ఉంది, దానిలో ఉన్నటువంటి లోతైన మర్మం ఏమిటో మనం సందర్భం వచ్చినప్పుడు ధ్యానిద్దాము. యాకోబునకు కూడా మొత్తము భార్యలు 4. ఈ 4 భార్యలలో లేయా ఆమె జబ్బు కండ్లది గనక మనము ఈ ఆదికాండములో మనము చూస్తాము. 29వ మనము ఆ ప్రాంతములో గమనించినట్లయితే లేయా ఆమె జబ్బు కండ్లది గనక ఆమెను బంధువులు చూడట్లేదు, ఇంటివారు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆమెను పెళ్లి చేసుకున్న యాకోబు కూడా ఒక మాట ఏమంటాడంటే, తన మామ అయినటువంటి లాబానుతో, ఎందుకు అంటే ఈమె జబ్బు కండ్లది గనక యాకోబు ఆ స్త్రీని చేసుకోవడానికి ఇష్టపడలే, ఆయన మనసులో రాహేలు గారు ఉన్నారు. ఈ లేయా విషయంలో ఆమె జబ్బు కండ్లు కలిగినటువంటిది గనక
ఆమెను యాకోబు నిర్లక్ష్యం చేస్తాడు. అందుకోసమే ఈ యొక్క ఆ మామగారు వారు ఎప్పుడైతే ఆ వివాహాన్ని జరిగిస్తారో లాబాను రహస్యంగా ఆ కార్యాన్ని ఆ వివాహ కార్యాన్ని జరిగించినప్పుడు యాకోబు ఏమని మాట్లాడతాడంటే మీకు సమయం ఉన్నప్పుడు చదవండి ఆదికాండము 29:25 యాకోబు మామయ్య అయిన లాబానుతో ఏమని అన్నాడంటే లేయా విషయములో నీవు నన్ను మోసం చేసినావు. యు హావ్ చీటెడ్ మీ. ఎందుకు? లేయా జబ్బు కళ్ళు కలిగినటువంటిది. మనము పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కటి మాటను మనం చూస్తాము, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను. లేయ ఈ యొక్క లేయ జబ్బు కండ్ల గనుక అనేకుల ద్వారా నిషేధింపబడిన స్త్రీగా ఆమె ఉన్నప్పటికీ ఆ నిర్లక్ష్యము చేయబడిన నిషేధింపబడిన వెలివేయబడిన లేయ గర్భములో ఆరుగురు కుమారులు పుడతారు. రూబెను, షిమియోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబులూను. నిర్గమకాండము 29:33-35 నిర్గమకాండము 30:19-20 ఈ ఆరుగురు కుమారులు పుట్టినటువంటి సన్నివేశము, ఆ ప్రస్తావన చరిత్ర అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏ స్త్రీ అయితే మనుష్యుల ద్వారా ఇదిగో నిషేధింపబడినదో వెలివేయబడినదో ఆ స్త్రీ గర్భములో పుట్టిన ఆరుగురు కుమారులలో యూదా లేదా యూదా గోత్రము యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ గోత్రము నుండి అయితే వచ్చినాడో, దావీదు మహారాజు ఏ గోత్రము నుండి అయితే తాను లేవనెత్తబడ్డాడో ఆ గోత్రము ఎవరి గర్భములో జన్మించినదంటే అనేకుల ద్వారా నిర్లక్ష్యము చేయబడిన లేయ గర్భము నుండి దేవుడు యూదా వంశాన్ని ఆయన లేవనెత్తినాడు. నీ జీవితములో నా జీవితములో, నీ కుటుంబములో నా కుటుంబములో, నీ బంధువర్గములో నా బంధువర్గములో, నీ సంఘములో నా సంఘములో, మన పరిచయస్తులలో ఒకవేళ నీవు నేను నిర్లక్ష్యము చేయబడుతున్న వారముగా ఉన్నామేమో భయపడవద్దు. నిషేధింపబడినటువంటి రాయి యేసు క్రీస్తు ప్రభుల వారి వలె నీవు నేను మన కుటుంబానికి మూలకు తలరాయిగా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు అనేటటువంటి మాట మనము ఈ సమయమున జ్ఞాపకము చేయబడుతున్నాము. సరే, కానీ మోషే ప్రవక్త నాయకుడు దేవుని ద్వారా ఆజ్ఞలు పొందుకోవడానికి 6 అతడు పర్వతం ఎక్కినట్లుగా మనము చూస్తాము. ఒక మాట నాతో కూడా కలిసి మీరు చూడండి, నిర్గమకాండము 19:23 మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా సీనాయి పర్వతము మీద తన ప్రజలను కలుసుకోవడానికి ఆయన ఆశపడుతూ ఉండగా మోషే భక్తుడు దేవుడైనటువంటి యెహోవాకు తెలియజేస్తున్న ఒక వాస్తవం ఏమిటి అంటే 23 మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, వారందరూ కూడా ఇంత పైకి రాలేరు, మేము కూడా సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు అందరం అనుకున్నాము మనము ఈ సీనాయి దగ్గరికి వెళ్తున్నాము, పర్వతము నేనెక్తాను నేనెక్తాను నేనెక్కగలను అని దాదాపు 45 అనుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పర్వతాన్ని చూస్తూ ఉంటే, ఆ వాతావరణము చూస్తూ ఉంటే, ఆ వర్షము చిలకరి వాన అక్కడ పడుతూ ఉంటే, ఆ చీకటి వాటన్నిటిని చూసి దాదాపు 38-39 చక్కగా దుప్పట్లు కప్పుకొని నిద్రపోయినాము. జీవితంలో ఒకే ఒక్కసారి అవకాశం వస్తుంది, దాన్ని మేము చేతిరారా
చేజార్చుకున్నాము. కాకపోతే దానికి బలమైన కారణం ఏంటంటే ఆ పర్వతము అందరూ ఎక్కలేరు. మోషే భక్తుడైనటువంటి మోషే దేవునితో ఏమని ప్రస్తావిస్తూ ఉన్నారంటే, అయ్యా ఈ ప్రజలందరూ కూడా పర్వతము మీదకి రాలేరు, ఈ ప్రజలందరూ కూడా ఈ పర్వతము మీద నీ యొక్క ప్రసన్నతలో వారు సమయము గడపలేరు, వారందరూ కూడా రాలేనటువంటి స్థితిలో ఉన్నారు అనే మాట వాడినప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఎంత మంచివాడు చూడండి. ఆ పరిశుద్ధమైన పర్వతముల మీద ఎవరు కూడా అంత సునాయసంగా చేరలేనటువంటి పర్వతము, ఎవరు కూడా మీదికి వెళ్ళి అపరిశుద్ధ కార్యములు చేయనటువంటి స్థలము, ఎవరు కూడా పాడు చేయనటువంటి స్థలము, దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడిన స్థలము, ఆ పర్వతము మీద దేవుడు ఉండవలసి ఉన్నప్పటికీ మోషే చేసినటువంటి ఆ కోరిక మేరకు, ఆ విజ్ఞాపన మేరకు దేవుడైనటువంటి యెహోవా తన యొక్క స్థలాన్ని మారుస్తూ ఇప్పుడు మనము వద్దాము ఆ సరి అయినటువంటి మనము ధ్యానిస్తున్నటువంటి అంశానికి. నిర్గమకాండము 25వ అధ్యాయము అందులో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నారా అని దాని గురించి కొలతలు జ్ఞాపకం చేస్తారు. ఏమి చేయాలి అనే మాట అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు దేవుడైన యెహోవా. అనగా ఒక మందసమును దేనితో చేయాలి, తుమ్మ కర్రతో చేయాలి. ఆ మందసమును గురించి మనకు తెలిసినటువంటి కొన్ని విషయాలు, ఈ తుమ్మకర్ర యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఈ తుమ్మకర్ర ద్వారా చేయబడిన మందసపు పెట్టెలో ఏమేమి వస్తువులు పెట్టబడినవో, మందసపు పెట్టె ప్రజలతో కూడా ఉన్నప్పుడు వారు ఏ రకముగా శత్రువులను జయించినారో, మందసపు పెట్టెను నిర్లక్ష్యము చేసినప్పుడు ఏ రకముగా వారు శత్రువుల చేతిలో ఓడిపోయినారో, కొన్ని విషయాలు ఈ తుమ్మకర్రను గురించినటువంటి ప్రాధాన్యత తిరిగి రేపటి వాక్య ధ్యానములో మనము కొనసాగింప చేద్దాము. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయమున మరి వినిన పరిశుద్ధ వాక్యమును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ మనమందరము కూడా కలిసి చివరి ప్రార్థనలో పాల్గొందుము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, దయగల మా దేవా, ఈ సాయంకాల సమయమున పరిశుద్ధ గ్రంథము నుండి కర్రను గురించినటువంటి ప్రాధాన్యతను మేము ధ్యానిస్తూ ఉండగా, మరి ఒక పర్యాయము ఈ రీతిగా నీ పరిశుద్ధ నామములో నీ సన్నిధికి వచ్చుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయము, ఈ సహవాసము, ఈ అవకాశమును బట్టి దేవా మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో మోషేను 6 సందర్భాలలో ఆ సీనాయి పర్వతము మీదికి మీరు పిలుచుకున్నారు. అయ్యా ప్రజలందరూ కూడా ఈ పరిశుద్ధ స్థలమునకు రాలేకపోతూ ఉన్నారు అని మోషే నీ నామములో నీకు విజ్ఞాపన చేసినప్పుడు తన యొక్క మనవిని మీరు అంగీకరించి తుమ్మ కర్రతో చేయబడిన ఆ మందసపు పెట్టెలోనికి నీ యొక్క నిత్యమైన ప్రసన్నతను ఇదిగో ప్రియ ఇశ్రాయేలీలకు అనుగ్రహించినావు, నీకు వందనాలు. తుమ్మ కర్ర యొక్క ప్రాధాన్యత, పరిశుద్ధ గ్రంథములో వాడబడినటువంటి ఇతర కర్రల యొక్క ప్రాధాన్యతను మేము ధ్యానిస్తూ ఉండగా, ఇదిగో నా తండ్రి నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడుచు ఉన్నందులకై మీ నామమునకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా మేము కూడా ఇశ్రాయేలీల వలె
అనేక సందర్భాలలో నీ యొద్దకు రాలేకపోతూ ఉన్నాము, నీ పరిశుద్ధ సన్నిధికి చేరుకోలేకపోతూ ఉన్నాము. మీరు ఆశించినటువంటి పరిశుద్ధమైన జీవితమును మేము జీవించలేకపోతూ ఉన్నాము. అయినప్పటికీ మీరు మా యొద్దకు వస్తూ ఉన్నారు, మాతో కూడా కలిసి ప్రయాణము చేస్తూ ఉన్నారు, మా ఇంటిలోనికి మీరు అడుగు పెడుతూ ఉన్నారు, మా హృదయములో మీరు నివసిస్తూ ఉన్నారు, మేము ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మా వెంబడ వస్తూ ఉన్నారు, మేము ఒంటరితనములో ఉన్నప్పుడు మమ్మలను పలకరిస్తూ ఉన్నారు, ఊరు ఊర మేము తిరిగేటప్పుడు మాతో కూడా కలిసి ప్రతి ఊరును ఇదిగో మీరు దర్శిస్తూ ఉన్నారు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని వాగ్దానము చేసిన దేవా, ఈ సమయమున నీ యొక్క ప్రసన్నతను ఇశ్రాయేలీలు అనుభవించడానికి తుమ్మకర్రతో చేయబడిన మందసపు ఆ పెట్టెలోనికి నీ ప్రసన్నతను ప్రవేశింపచేస్తున్నావు. మా జీవితములో కూడా మేము అడుగడుగున నీ యొక్క ప్రసన్నతను అనుభవిస్తూ ముందుకు వరదిల్లుటకు నీ కృప మాకు అనుగ్రహించండి. ఇదిగో నా తండ్రి, ఈ సమయమున శ్రీ కోడి రాజారావు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. నీ ప్రియదాసుడు అనారోగ్య స్థితిలో ఉన్నాడు అనే వార్తను తెలుసుకొని ప్రియ బిడ్డ కొరకు తన కుటుంబము కొరకు ప్రార్థిస్తూ ఉండగా నీ కృపలో వారిని బలపరచుమని జ్ఞాపకము చేసుకునుమని ప్రార్థిస్తూ ఉన్నాము. సర్వశక్తిమంతుడా, వారు మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనను అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే ఈ ప్రార్థనలో పాల్గొనుచు ఎవరెవరైతే నీ వైపు చూస్తూ ఉన్నారో, ఈ ప్రార్థనలో పాల్గొనుచు అనారోగ్య స్థితిలో ఉన్నారో, ఈ ప్రార్థనలో పాల్గొనుచు ఇదిగో జన్మదినములు వివాహ దినములు జ్ఞాపకం చేసుకొనుచు నీ వైపు చూస్తూ ఉన్నారో, సర్వశక్తిమంతుడా, బిడ్డలను నీ ఉచితమైన కృపలో దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. సర్వశక్తిమంతుడా, మరి విశేషముగా నా తండ్రి, ఈ సమయమున నీ ప్రియ సేవకులు ఇదిగో రెవరెండ్ జి సందీప్ కుమార్ అయ్యగారును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అమ్మగారు వారి చిన్న బిడ్డలను బట్టి వందనాలు. రెవరెండ్ ఈ డేవిడ్ రిచర్డ్స్ అయ్యగారును బట్టి వందనాలు. అమ్మగారు చిన్న బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియ బిడ్డలు ఇదిగో నా తండ్రి, మా యొక్క మెదక్ అధ్యక్ష మండల ప్రియతమ బిషప్ తండ్రి గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క పరిచర్యను టౌన్ డిసిసిలోను మెదక్ డిసిసిలోను జరిగించుటకు ఆ మహా గొప్ప పరిచర్యలో వాడబడుటకు బిడ్డలు ఇదిగో నిజామాబాద్ సంఘమును విడిచి వారు బయలుదేరుచు ఉన్నారు. నీకు వందనాలు. నిజామాబాద్ పరిశుద్ధ సంఘములో వారు చేసిన గొప్ప పరిచర్యలను, వారు అందించినటువంటి ఇదిగో దయగల మా తండ్రి సేవలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రియ బిడ్డలను నీ ఆత్మతో నింపండి. అటు లాలగూడ పాస్టరేట్లోను ఇటు మెదక్ క్యాథడ్రల్లోనూ బిడ్డలు గొప్పగా వాడబడుటకు నీ కృప అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. రెవరెండ్ ఎన్ జాన్ రత్నాకర్ గురువుల వారు ఇదిగో దేవా, మరి వారితో పాటు శ్రీ ఎస్ స్టాన్లీ దయగల మా తండ్రి, ప్రియ బిడ్డలు మీ యొక్క పరిశుద్ధమైన పరిచర్యను జరిగించడానికి ఈ నిజామాబాద్ పాస్టరేట్లోనికి వారు ప్రవేశించినారు. నీకు వందనాలు. వారు ఇక్కడ వారి యొక్క పరిచర్యను ప్రారంభిస్తూ ఉండగా బిడ్డలను మీ ఆత్మతోని నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ యొక్క పరిశుద్ధమైన పరిచర్యలో వారు గొప్పగా వాడబడుటకు నీ కృప అనుగ్రహించుమని ప్రార్థిస్తూ గోదావరి డిసిసిలో ఉన్న సేవకులను, మెదక్ అధ్యక్ష మండలములో ఉన్న సేవకులను, సిఎస్ఐ చర్చిలోను సిఎన్ఐ చర్చిలోను మార్తోమా సిరియన్ ఆర్థోడాక్స్ చర్చిలోను ఇదిగో నా తండ్రి, మరి మెననైట్ చర్చిలోను పెంతకోస్త్ చర్చిలోను దయగల మా తండ్రి హెబ్రోన్ చర్చిలోను ఇండియా మిషన్ చర్చిలోను దయగల మా దేవ ఆయా డినామినేషన్స్లో, లూథరన్ డినామినేషన్లోను వేరువేరు డినామినేషన్స్లో వాడబడుతూ ఉన్నటువంటి దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాము. దేవాప్రియ సేవకులు యేసు నామమును ప్రకటించాలి,
యేసు నామమును, ఇదిగో యేసు నామములో పరిశుద్ధ సంఘమును ఆధ్యాత్మికముగా బలపరచాలి అనే ఒక గొప్ప నిరీక్షణతో, గొప్ప విశ్వాసముతో వారికి అప్పచెప్పబడినటువంటి బాధ్యతలలో ముందుకు వెళ్తూ ఉండగా, ప్రపంచ వ్యాప్తముగా సార్వత్రిక సంఘములో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క దైవజనుణ్ణి, దైవజనురాలని మీ చేతికి అప్పచెప్తూ ఉన్నాము. నీ ఆత్మ చేత నింపండి. మరి ఒక పర్యాయము, నా దేవా, నీవు ఇశ్రాయేలీలకు అందుబాటులో ఉండడానికి పరిశుద్ధమైనటువంటి పర్వతమును కూడా విడిచిపెట్టి ఆ తుమ్మకర్రతో చేయబడిన మందస్సపు పెట్టెలోనికి నీ ప్రసన్నతను తీసుకొని వచ్చినావు. దానిలో ఉన్న మాధుర్యము, దానిలో ఉన్న సారాంశము, దానిలో ఉన్న ప్రాధాన్యతను తిరిగి రేపటి దినమున మేమింకా ధ్యానించి నేర్చుకోవడానికి, అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, నీ కృపలో మా వాక్య ధ్యానమును దీవించుమని, ఈ రాత్రి సుఖమైన విశ్రాంతిని మా జీవితములో మరి ఒక నూతన దినమును నీవే బహుమానముగా అనుగ్రహించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినారము నేడు మాకు దాయిచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి స్వామి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క దీవెనలు, పరిశుద్ధుడైనటువంటి ఆ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు, పరిశుద్ధుడైనటువంటి ఆ త్రియేక దేవుని యొక్క స్వస్థత, సమాధానము, శాంతి ఈ ఆరాధనలో పాల్గొనొచ్చు ఉన్నటువంటి మనకును, సర్వమానవాళికి సదాకాలము తోడు నీడయుండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. తిరిగి రేపు సాయంకాలము జరిగేటటువంటి కుటుంబ ఆరాధనలో తుమ్మకర్రతో చేయబడిన ఆ మందసపు పెట్టె, అప్పుడు దాని పరిస్థితి ఏమై ఉన్నది, ఇశ్రాయేలీలు దాని పట్ల తర్వాత ఏ రకముగా ప్రవర్తించినారు, ఇప్పుడు అది ఏమైపోయింది అనే కొన్ని విషయాలు మనం వాక్య ధ్యానం చేస్తూ తిరిగి రేపటి దినమున మనము కలుసుకుందాము. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక, ఆమేన్.